సీతారాం. ఇది డెమోక్రసీలో ప్రొటెస్ట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ అండి. ఎందుకంటే మీకు వచ్చిన చేసేవాళ్ళు లేకపోతే ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియదు. ప్రశ్నించేవాడు ఎప్పుడు ఉండాలి. అదేగా ప్రొటెస్ట్ చేయటం అనేది ఇదివరకు లాస్ట్ మీ సాయి గారు మీకు తెలుసు, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి రాష్ట్రంలో ఎంత ప్రొటెస్ట్ జరిగిందో, దానికి ఎక్కడ ఎక్కడ ఆటంకం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఆయన తిరిగిన చోటల్లో కూడా ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి ఆటంకం జరగకుండా సక్సెస్ఫుల్గా ఆయన ట్రావెల్ చేయటం జరిగింది. ఇది ఇలా చేయటం వల్ల పార్టీకి ఎఫెక్ట్ ఇస్తుంది, ప్రజలు కూడా వారు చెప్పిన రామరెడ్డి గారు చెప్పినట్టుగా ఓ చేంజ్ ఆఫ్ వాళ్ళ యాటిట్యూడ్లో మారడానికి అవకాశం ఉంది. లాస్ట్ చాలా ప్రభుత్వాల్లో కూడా ఇలా ప్రొటెస్టులు జరిగినాయి. ఆ ప్రభుత్వానికి ప్రజలే సరైన గుణపాఠం చెప్పారు, వాళ్లే బెస్ట్ జడ్జెస్ అండి. వాళ్ళ కలెక్టర్లో సిద్ధార్థ శంకరయ్య ఉన్నప్పుడు చాలా విస్తృతమైనటువంటి వాళ్ళ యొక్క విశృంఖలంగా కార్యకర్తలు రివోల్ట్ చేసేవారు. దాని పర్యవసానం 25 ఏళ్ళు ఆ పార్టీ లేకుండా పోయింది పశ్చిమ బెంగాల్లో. అలాగే తమిళనాడులో జరిగింది జయలలిత ఉన్నప్పుడు. అప్పుడు దాని యొక్క ఫలితాన్ని దాని ఫలితం మళ్ళీ రాలేదు. అంచేతను తమిళనాడు కూడా అట్లా జరిగింది. ఇలాగా చేసుకుంటూ పోతే దానివల్ల వాళ్ళకే బ్యాడ్ వస్తుందండి. పార్టీ హైకమాండ్ ఇంతవరకు కూడా ఇప్పుడు అంటే ప్రాపర్ లీడర్స్ ఇది తప్పు, ఇది మీరు మానేసేయండి, ఇటువంటి చేయకూడదు, చెప్పలేము ఏం చెబుతారు విందాం మనం కూడా అనేటువంటిది ఉంటే చాలా వెల్కమ్ థింగ్ అయ్యేది ఉంటుంది. యశ్వంత్ గౌడ గారు కూడా ఆయన కూడా గవర్నమెంట్లో పనిచేశారు, 4 సీఎంల దగ్గర పనిచేశారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా డిఐజీ ర్యాంక్ వరకు వెళ్ళారు. ఆయనకి అన్ని ఇటువంటి చాలా ఎదురొచ్చినాయి. చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండగా ఇటువంటి నిరసనలు వచ్చాయి, ఆయనే దాన్ని ఆయన యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ కూడా పంపేసిన సందర్భాలు. మంచి ఆఫీసర్గా ఆయన పేరు ఉన్నది. 4 సిబ్బందిల దగ్గర పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో రామచంద్రయ్య గారు వాళ్ళంతా ఉన్నప్పుడు మంచి ఆఫీసర్గా పేరు ఉంది. ఆయనకి తెలుసు ఈ విషయాలన్నీ, ఇది ఇది ఏ సెక్షన్ కింద వస్తుంది, ఇది మంచిదా కాదనండి. అంచేతనం ఆయనే సరిదిద్దాలి. ఒక ఆఫీసర్గా ఉండి బాధ్యతగా ఉండి పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి, అంచేత దాన్ని సమర్థించకూడదు. అంచేతనం లేదు పెద్ద లీడర్షిప్ తోటో లేకపోతే నాయకత్వంతోటో స్టేట్ సంబంధించినటువంటి ఇటువంటి మానేసేయండి మీరు అని చెప్తే ఎవరు చేయరండి. లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ చేస్తున్నారా లేకపోతే పైనుంచి డైరెక్షన్ చేయలేనటువంటి బయట వేళ కవిత రేపైన బయటకు వస్తుంది. రైట్, యశ్వంత్ గారు విన్నారు కదా, మీకే తెలుసు ఒక ఆఫీసర్గా ఇలాంటి ఎవరు చేస్తారనేటువంటిది. ఒకప్పుడు ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తిగా ఇక్కడ రెండు విషయాలు సాయి గారు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మన పెద్దలు సీతారామరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఆ కాంప్లిమెంట్స్కి. కానీ ఏంటంటే ఇక్కడ సాయి గారు ఒక రెండు విషయాలు సాయి గారు రెండు విషయాలు. ఒకటి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అన్ని పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అందుతున్న సమయంలో ఎవరైనా ఇలా వచ్చేసేసి మరి ఆ సంక్షేమ పథకాలను అందించే వారిని విమర్శించాలనే భావంతో ఉన్నప్పుడు ఆ ప్రజలు అక్కడ రివోల్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత రెండోది ఏంటంటే, మరి ఎక్కడన్నా తెలిసి తెలియక అట్లా జరిగే అవకాశం కూడా ఉంది, కానీ దీని వెనకాల మరి ఏదో అధికార పార్టీ పెద్దలు హస్తం ఉందనేది మాత్రం అవాస్తవం అండి. తెలిసి తెలియక ఎక్కడన్నా జరిగితే జరుగుండొచ్చు, కొంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ పెద్దలకు తెలిసేసి ఈ విధంగా చేస్తున్నారని మాత్రం అవాస్తవం అండి. మన పెద్దలు సీతారామరాజు గారు చెప్పారు, దీనివల్ల ఒకవేళ నిజంగా అలానే చేసేస్తే నిజంగా ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశం ఉందనేది కూడా మరి మాకు అవగాహన ఉంది కాబట్టి మేము అలాంటి దాన్ని మేము ప్రోత్సహించమండి. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలను చూసాము, మరి పొరపాటున తెలిసి అయినా తెలియకైనా అట్లా చేస్తే దెబ్బతింటుందనే సంగతి మరి పెద్దలు చెప్పిందని నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ రెండే కారణాలు అయి ఉంటాయి. ఒకటేమో సంక్షేమ పథకాన్ని దూసుకుపోతున్న తరుణంలో అడ్డుపడుతున్నారు, మీరు ఏం చేయలేక ఇప్పుడు చేసే వాటిని అడ్డుకుంటున్నారని ఒకటే మొదటి రీజను. రెండోది, ఎక్కడన్నా తెలిసి తెలియని వ్యక్తులు ఎవరన్నా అలా చేస్తే తప్ప వేరే రీజనే లేదండి ఇందులో. రైట్, మాణిక్యాలరావు గారు. సాయి గారు, వాళ్ళు చెప్పేది శుద్ధ అబద్ధాలు. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు అబద్ధాలతోటే ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ రోజు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర సంవత్సరాల తరబడి చేశారు. ఏ రోజు ఒక కార్యకర్త కానీ ఒక ప్రజలు కానీ లేకపోతే ఏందయ్యా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీ నాన్న ఖాతాలో వేసుకున్నారు,
మరి మా మీ నాన్న వల్ల చనిపోలేదు, మామూలుగానే గుండెకి చచ్చిపోయారు, లేకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోయారు, మా నాన్న ఆత్మ ఘోషిస్తుంది అని చెప్పేసి ఆ రోజు మరి ఎవరు కార్యకర్తలు ఎవరు ఎదుర్కోలేదే. వాళ్ళు ఏ తప్పుడు పద్ధతిలో వెళ్ళినా కానీ ప్రభుత్వం వాళ్ళకి భద్రత కల్పించింది, ప్రభుత్వం వాళ్ళ పాదయాత్ర సజావుగా నడిపేటట్టు చేసింది, ప్రభుత్వం వాళ్ళకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బాధ్యత ఈరోజు ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే ప్రజాసంఘాలు కానీ ఎవరైనా వాళ్ళ సమస్యలు వెళ్ళి చెప్పుకుంటూ ఉంటే, ప్రజా చైతన్య యాత్రలు జరుపుకుంటూ ఉంటే, ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకంటే ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నాయకుడు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి కార్యక్రమాల మీద వెళ్తూ ఉంటే, ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి వెళ్తూ ఉంటేనే స్వయాన మనం ఆ రోజు చూసాం, ఎక్కడ విశాఖపట్నంలో చూసాం, రాళ్ళు తీసుకురావటం, టమాటాలు తీసుకురావటం, వాళ్ళే ప్రోత్సహించడం, డబ్బులు పంచడం, ఇవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. ఇది దుర్మార్గమైనటువంటి పని. నిజంగా ప్రజల్లో కనుక ఉంటే, ఇదిగో ఉద్యమం జరుగుతూ ఉంది అమరావతిలో, దాదాపు 70-80 రోజుల నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది. అది ఉద్యమం అంటే శాంతియుత పందాలు జరుగుతుంది. మీ మంత్రులు అటువైపుకి వెళ్తూ ఉన్నారు, మీ ఎంపీలు అటువైపుకి వెళ్తూ ఉన్నారు, లేకపోతే మీ ప్రజాప్రతినిధులు అటువైపుకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు శాంతియుత నిరసన చేస్తున్నారే తప్ప ఎక్కడ ఒక దుస్సంఘటనలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. శాంతియుత ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి అడ్రస్ చేయలేదు. ఇక్కడ మీ ఇద్దరి దగ్గర తెలివితేటలేంటంటే ఎవరికి బలం ఉన్న చోట్ల వాళ్ళ ప్రతాపాలు చూపెట్టుకుంటారు. నందిగం సురేష్ మీద కొట్టింది ప్రజలే, మీ నాయకులు కాదు, అట్లాగే రోజా వెంట పడింది మీ నాయకులు కాదు, ప్రజలే. ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి అక్కడ కూడా ప్రజలే, ఎవరికాళ్ళు ప్రజలే. ఇదే వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటుంది. సాయి గారు, నేను బ్యాలెన్స్ కాదు, రోజా గారి మీద ఏం జరిగిందండి? నిరసన వ్యక్తం చేయటం తప్ప, లేకపోతే ఇలాగా విశాఖపట్నంలో లాగా కోడు ఇదే కదా, సేమే కదా. ఇప్పుడు వీళ్ళని ఎట్లా అడ్డం పడి ఇప్పుడు ఈయన లొకేషన్ గా ముందుకు వెళ్ళారు. అక్కడ రోజా అని ఆవిడ కార్యక్రమం తర్వాత వెంటపడటమే కదా. పిన్నెల్లి లక్ష్మారెడ్డి మీద కారు మీద దాడి కానీ, నందిగం సురేష్ మీద వెంటపడి మిర్చి పౌడర్లు కొట్టడాలు కానీ, ఇవన్నీ ఏంటి? హింసాత్మకం కాదా? అక్కడ పార్టిసిపేట్ చేసింది ఎవరు? స్థానిక నాయకులు కాదా? పిన్నెల్లి రామకృష్ణ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఒక ఉధృతమైనటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే, సాయి గారు అక్కడ హైవే మొత్తం కూడా దిగ్బంధం జరిగితే, ప్రజలందరూ కూడా ఉద్యమ ఉధృతమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే, నేను కూడా అదే చెబుతున్నా, ఆ రోజు పాదయాత్ర జరిగేటప్పుడు పాదయాత్ర రోడ్డు మీద ఉంటే ఏదైనా వెహికల్స్ ఉంటే పక్కకి వెళ్తాయి. వీళ్ళకి ముందుగానే అనౌన్స్ అయిన ఆ రోజు చాలా పక్కకి వెళ్ళిందండి. వీళ్ళందరూ హైవే మీద ఒకవైపు ఉంటే ఆయన రెండో వైపు నుంచి వచ్చే కొట్టారు. అక్కడ అందరూ తెలుసు. ఇక్కడ ఏది కూడా మీరు కవర్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఆయన్ని తప్పని చెప్తున్నాం లోకేష్ని అడ్డుకోవడాన్ని. మీరు ఇది తప్పు కాదంటే కనుక ఇద్దరిది తప్పు కాదు. ఎవరినెవరు రోడ్ల మీద కొట్టుకోండి, జనాలు మీ ఇద్దరు జీవితాలు ఏంటనేది, మీ ఇద్దరులో రౌడీ రాజకీయాలు కావాలనేది ఎట్లా అంటున్నారంటే, ఇద్దరిది తప్పు కాదు కాదు, గాయపడ్డా ఓడు అరిసినా, గాయపడ్డా ఓడు అరిసినా, ఇప్పుడు లోకేష్ మీద లోకేష్ అడ్డుకున్నారు, చంద్రబాబు అడ్డుకున్నారు, ఇది తప్పు కాదంటే కనుక అక్కడ చేసేవాడు అరవటంలో తప్పు ఎట్లా ఉంటుందండి? ఏదండి, ఏది న్యాయం చేస్తారు? ఎవరి న్యాయం? మీ ఇష్టం వచ్చింది న్యాయం అవుతుందా? ఎవరికి ఒక పాలసీ ఉంటుందండి? మీ పార్టీకి ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళకి ఒక పాలసీ ఉంటుంది. మీ పాలసీలో రైట్ ఆర్ రాంగ్ అనే జడ్జి చేసేది జనవరి ఎన్నికల సందర్భంలో. అంతేగాని నా ఇష్ట ప్రకారం నువ్వు లేకపోతే నువ్వు అంటానంటే ఇక మిమ్మల్ని తన్నాను రేపొద్దు నుంచి. అమరావతి సమస్య తెలుసుకోండి. మీరు మీరు చెప్పండి. ఇద్దరు తన్నుకుంటారు రాష్ట్రంలో.